నమస్కారం, మీరు చూస్తున్నది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. ప్రస్తుతం నేను ఎక్కడున్నానో తెలుసా? సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ ప్రాంగణంలోనే ఉన్నానండి. నా వెనకాల చూస్తే మీకు అర్థమవుతుంది, ఏదో చేనేత కార్యక్రమం జరుగుతుంది అనుకుంటున్నారు కదా. ఎగ్జాక్ట్లీ రైట్. ఇక్కడ ప్రతి సంవత్సరం వీళ్ళు చేనేతలు ఇక్కడికి వచ్చి అమ్మవారి కోసం పట్టు చీర స్వయంగా ఇక్కడ నేస్తారంట. మరి ఎన్ని సంవత్సరాల నుంచి వారు ఇక్కడ అమ్మవారి కోసం పట్టు చీరని రెడీ చేస్తున్నారు, ఎన్ని చేస్తారు ఏంటి వగేరా డీటెయిల్స్ అన్ని వారిని అడిగి తెలుసుకుందాం. రండి. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? జయరాజ్ అండి. ఎక్కడి నుండి వస్తున్నారు? మేము ఉండేది ఇక్కడే సికింద్రాబాద్ ప్రాంతం అండి. ఓకే. మేము పద్మశాలి మా యొక్క కులవృత్తి చేనేత. ఓకే. కాబట్టి ఈ యొక్క చేనే వృత్తిని గతంలో దేవతలకు వస్త్రాలు నేసినటువంటి చరిత్ర ఈ యొక్క పద్మశాలి వంశస్థులది. ఇప్పుడు ఆ చీర కూడా అక్కడ కనిపిస్తుంది, కూడా అమ్మవారి కోసమేనా అండి? అమ్మవారి కోసమేనా అండి. సో బ్లూ అండ్ పింక్ కాంబినేషన్, ఆరెంజ్ అండ్ యెల్లో కాంబినేషన్ లో ఎన్ని రోజుల ముందు చేస్తారు? ఇది మంగళవారం రోజు గౌరవ మంత్రి దేవాదాయ శాఖ అధికారులు వేద పండితుల సమక్షంలో ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇప్పుడు 24 గంటలు వీడు మూడు షిఫ్టుల్లో, మామూలుగా అయితే 4 రోజులు పడుతుంది ఒక చీర తయారు చేయడానికి. ఈ మొత్తం 2 చీరలు అమ్మవారి, మాణిక్యాల అమ్మవారికి, మహంకాళ అమ్మవారికి రేపు జాతర రోజు రెడీ శనివారం రోజు మేము హ్యాండ్ ఓవర్ చేసేస్తాము. ఆ రోజు ఆదివారం రోజు జాతరలో అమ్మవారికి కట్టిస్తారు. అంటే వీళ్ళు కూడా నేసే వాళ్ళు, ఈవెన్ మీరు కూడా ఎంతో నియమ నిష్ఠలతో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేసి మొదలు పెట్టడం కానీ ఎండ చేయడం కానీ చేస్తారంట కదా, దాని గురించి చెప్పండి. ఇది ఒక మనం ఇంట్లో ఏదైతే మనం పండుగలు రెగ్యులర్గా మనము పూజ చేసే కార్యక్రమం ఏముంటుంది, పండుగలు వచ్చినప్పుడు నిష్ఠతోటి మనం ఏదైతే నైవేద్యం చేసినా కానీ మనం స్నానం చేసి నీళ్లు పట్టుకొని ఎలాగైతే నైవేద్యం నియమ నిష్ఠలతోటి మనము నైవేద్యం పెడతామో అట్లాగే ఈ యొక్క దేవాలయంలోనే బయట నుంచి ఎక్కడి నుంచో తేవడం ఎందుకన్న ఉద్దేశంతో ఈ యొక్క జాతరల సందర్భంగా మనం నియమ నిష్ఠతో నైవేద్యం ఎట్లాగా దేవాలయంలోనే తయారు చేస్తారో అట్లాగే అమ్మవారి చీరను కూడా తయారు చేయాలన్న సత్సంకంతో నియమ నిష్ఠతో ఉదయం కల వాళ్ళు స్నానం చేసిన తర్వాతనే మగ్గం దేవుడికి దండం పెట్టుకొని మగ్గం మీద కూర్చొని తయారు చేయడం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి మీరే చేస్తూ వస్తున్నారండి? ఇప్పుడు మాకు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అవకాశం ఇచ్చినారు. అప్పటి నుంచి మేము మంత్రివర్యులను సంప్రదించిన తర్వాత గౌరవ శ్రీనివాస్ యాదవ్ గారు మాకు ఈ అవకాశం ఇచ్చింది. ఈ ఇచ్చిన తర్వాత మేము ఇప్పుడు భద్రాచలము, కొండగట్టు, మరి ఆంజనేయ స్వామి టెంపుల్, సికింద్రాబాద్ తాడ్ బందు, ఇలా వివిధ మల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం సందర్భంగా మొత్తం 12 దేవాలయాలలో ఇవ్వడం జరిగింది. అలాగే ఇస్తున్నాము, ఇక ముందు కూడా మేము ఇంకా ఎక్కువగా దేవాలయాలలో ఇవ్వాలన్న ఉద్దేశంతో. చాలా సంతోషం అండి. అంటే ఈ కలర్ కాంబినేషన్ చీర రెడీ చేయాలి, ఈ డిజైన్ తో ఉండాలి అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? కలర్ కాంపిటీషన్ లేటెస్ట్ డిజైన్ ఎప్పుడు మామూలుగా పచ్చది ఒకటి పెట్టుకొని మిగతాది లేటెస్ట్ గా వచ్చే డిజైన్ తోటి అలంకరించాలన్న ఉద్దేశంతో మేము మాతో పాటు ఉన్న డిజైనర్స్ తో సంప్రదించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎలాంటి థ్రెడ్స్ స్పెషల్గా ఏమైనా యూజ్ చేస్తారండి, లేకపోతే మామూలుగా ఇక్కడ పట్టు శారీస్కి యూజ్ చేసేది, పోచంపల్లి శారీస్కి యూజ్ చేసేదే యూజ్ చేస్తారు? ప్రత్యేకంగా దీనికోసము పోచంపల్లి పట్టు దారాలు తీసుకొని డిజైన్ ప్రత్యేకంగా దీని గురించి ఒక 1 మంత్ ముందే ప్లాన్ వేసుకొని చేయడం జరుగుతుంది. ఓకే. సో ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు ఇలాగ కదా? లేదండి, 8 సంవత్సరాలు. 8 ఇయర్స్ అయిందా? ఇంచుమించు. రైట్. ఒకసారి వారితో కూడా మాట్లాడి తెలుసుకుందాం. మాట్లాడు. నమస్తే అన్న. నమస్కారం మేడం గారు. బాగున్నారా? బాగున్నాను మేడం. మీ పేరు? నా పేరు ఈడ వెంకటేశం. మాది చౌటుకొల మండలం, గ్రామం సాంబ్రవర్లింగూటం, యాదాద్రి భువనగిరి జిల్లా. మాది పోచ అక్కడ ఊర్లన్నీ కలిసి పోచంపల్లి, పోచంపల్లి చీర అంటేనే పోచంపల్లి అని చెప్తారు చుట్టుపక్కల ఊర్లన్నీ. అక్కడి నుంచి వచ్చాము. ఎస్ఎస్ జయరాజు తరపున ఇక్కడ మహంకాళమ్మ టెంపుల్ అక్కడ పెట్టి జయరాజు సార్ పెట్టించారు. ఆ ఆధ్వర్యంలో మేము ఇప్పుడు ఈ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి చీర నేత మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? 4 ఇయర్స్ నుంచి నేస్తున్నాం మేడం ఇక్కడ. నాలుగేళ్ళ నుంచి అమ్మవారికి నిష్ఠతోటి భక్తి శ్రద్ధలతోటి మంచిగా చేసి ఇంటి దగ్గరికి ఇక్కడికి ఏం తేడా అంటే ఇంటికాడ అంతా అందరు ఉంటారు, అది శుభ్రత ఉండదు. ఇక్కడ అమ్మవారి సన్నిధుల్ని ముగ్గం పెట్టి మంచిగా నేసి
అమ్మవారు కూడా మాకు ఆశీర్వాదం ఇచ్చి మాకు మంచిగా మా పద్మశాలిలోని కుంద కుల బాంధవులు అందరినీ మంచి కాపాడుతుందని అందరినీ కాపాడాలని ఇక్కడ వీటిని మేము చూస్తున్నాం మేడం. ఈ థ్రెడ్స్ మనం చూస్తున్నాం కదా, వీటి విశిష్టత గురించి చెప్పండి మేడం. ఈ థ్రెడ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఇది మేడం? ఇది మల్బార్ నుంచి వస్తుంది, పట్టు పురుగు మల్బార్ నుంచి వస్తుంది. ఎప్పుడు దీన్ని వార్ప్ అంటారు, ఇది ప్యాక్ అనేసేది ఎప్పుడు అంటారు. దీన్ని ఫస్ట్ బ్లీచ్ చేసి ఏ కలర్ కావాలి ఏ డిజైన్ కావాలంటే సెట్టింగ్ చేసుకొని మేము చీర తయారు చేస్తాం. మామూలు చీరలు ఎంత ఉంటుందండి? చీరలు ఎంత ఉంటుంది? 6.5 మీటర్లు ఉంటుంది మేడం. ఇది బ్లౌజ్ తోటి సేమ్ అమ్మవారు మనం బయట ఎట్లా ఉంటుందో చీర సైజు ఇక్కడ కూడా అంతే ఉంటుంది. ఇది తక్కువ ఏమి ఉండదు, అంతే ఉంటుంది. నమూనా ఏం కనిపిస్తలేదు, అంతా మీ బ్రెయిన్ లోనేనా? మరి అంతే మేడం, అట్నే ఉంటది ఇక్కడ. అదే మాన్యువల్ అంటారు, అందుకే టై అండ్ డై అంటేనే మనం పవర్ లూమ్కి హ్యాండ్లూమ్కి చాలా తేడా. చేనేత అంటారు దీన్ని, చేనేత వృత్తి అంటేనే హ్యాండ్లూమ్. దీనికి ప్రత్యేకత ఇట్లా చేసి టై అండ్ చేసి కరం చేసి అందిస్తారు. ఇక్కడ అమ్మవారి సన్నిధిలో ఇంటి కాడికి ఇక్కడ తేడా ఏంటంటే ఇక్కడ నిష్ఠతోటి భక్తితోటి ఇక్కడ చేసి శుభ్రతోటి పాటించి ఇక్కడ మేము అమ్మవారికి సమర్పిస్తాం. ఇంటి కాడమో అట్లా ఉండదు, అందుకే ఇక్కడనే ఈ అమ్మవారి సన్నిధిలో పెట్టి అంతా కలిగే మొలిగం ఉంటుంది కాబట్టి అట్లా. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మామూలుగా ఈ వృత్తిని మొదలు పెట్టారు? నేను 20 ఏళ్ళ నుంచి చేస్తున్నా మేడం ఇక్కడ. 20 ఏళ్ళ నుంచి మా వృత్తి, మా నాయన మా తాతల కాంచి మేము నేర్చుకొని ఇదే వృత్తిలో కొనసాగుతున్నాం. మేము స్టడీ కూడా చేశాను, నేను బీకామ్ చేసి మా వృత్తిని పోగొట్టొద్దని ఆల్రెడీ ఇది కూడా చేస్తున్నాం. మరి మీ తర్వాత మీ పిల్లలు, మా జనరేషన్ చాలా కష్టం మేడం. డైలీ 8 అవర్స్ వేయాలి, అట్లా చేస్తేనే 8 రోజులకు చీర అవుతుంది. కాబట్టి ఇప్పుడు అంత ఓపికతోటి ఇప్పుడు మా ఈ జనరేషన్ లో ఉండరు, మా జనరేషన్ తోటి ఇక అంతే. ఇక మనం ఉన్నంత వరకైనా మంచిగా చేసి ఉండాలి, ఇక్కడ అమ్మవారికి సమర్పించి మా పద్మశాలను కూడా అమ్మవారు మంచిగా చూడాలి, మాకు కూడా మంచిగా పని కల్పించాలి, మా జనరేషన్ కూడా కొంచెమైనా నేర్చుకుంటాడు చేయాలని అందరి ప్రజలందరికీ తెలవాలి ఈ వృత్తి ఏందనేది, మా పద్మశాలిలో కూడా ఇట్లా పోకుండా కాపాడాలని ఉద్దేశంతో. ఇక్కడ ఇప్పుడు చాలా ట్రెండ్ అయిపోయింది కదా, ప్రతి ఇంట్లో ఒక శారీ అన్న చేనేత శారీ డ్రెస్ షర్ట్ ఏదో ఒకటి ఉండాల్సిందే అన్నట్టుగా అయిపోయింది. గవర్నమెంట్ కూడా దానికి అవును మేడం. ఇది ఏంది అందువల్ల ఏంటంటే పవర్ లూమ్ మీద అంత ప్రింట్ వస్తుంది, ఇదో మాన్యువల్ మొత్తం మనిషి తయారు చేసి చేనేత వృత్తి అంటేనే దీనికి అంత వాల్యూ ఉంది. దానికి దీనికి చాలా తిడి నాణ్యత ఉంటుంది, మంచిగా మంచిగా డిజైన్ తోటి ఉంటుంది. ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ చేసి కలరింగ్ అంతా ఉంటుంది, మంచిగా ఉంటుంది. కాబట్టి నొప్పి నొస్తాయి, నొచ్చినా కానీ మాకు అలవాటు అయిపోయింది, ఇంకే కంటిన్యూగా మేము చేస్తున్నాం అంతే. మీకు అమ్మవారు అలాగే ఆశీర్వాదం కల్పించాలని మేము కూడా మనసు. మంచిది మేడం, థ్యాంక్ యూ. చూసారు కదండి, స్వయంగా అమ్మవారి కోసం సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి కోసం రెడీ అవుతున్న చీర ఇది. మరో 2 రోజుల్లో అప్పగిస్తారంట. మామూలుగా అయితే 4 రోజులు పడుతుంది, కానీ డే అండ్ నైట్ శ్రమించి 2 రోజుల్లో ఫినిష్ చేసేసి అమ్మవారికి శనివారం రోజు సాయంకాలం వరకు ఈ చీరను అప్పగిస్తారంట. మీరు చూస్తున్నది సుమన్ టీవీ.